हेलो चल जब लाया पा देन मालिक का फोन है ए कौन से जारी है देखो जरा आना को सो काटा चलो ले ना फोटो इसको दो हां फोटो जय भवानी छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी, वीर शिवाजी, जय शिवाजी। यार संगमेश कोबर के गुड़ दूँगा। हेलो मीडिया मित्रों को नमस्कार। मल्लिकार्जुनपल्ली ग्राम लो गत ने 4వ तारीख रोजु मंडलाधिकारी आरआई सेक्रेटरी वीआरओ लोकल पीएस कानिस्टेबल आध्वर्यम लो विविध बजरंग दल ग्राम उप सरपंच वार्ड मेंबर ग्राम पेद्दलु अंदर समक्षम लो मल्लिकार्जुनपल्ली ग्राम लो शिवाजी विग्रह प्रतिष्ठापन चेयडम जरिगिंदि। आ विग्रह प्रतिष्ठापन गुरिंचि ग्रामंलो उन्न सरपंच गारिकि अदे विधंगा सेक्रेटरी गारिकि विनति पत्रालु इयडम जरिगिंदि। ఆ రోజు కూడా వాళ్ళు వినతి పత్రం ఒక 100 మంది సంతకంతో వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది। మేము వర్క్ స్టార్ట్ చేసుకోమని ఆరయ్య గారు విఆర్ఓ గారు కూడా చెప్పారు। మేము ఈ దృష్టిని వినతి అధికారులకు తీసుకెళ్తాం అని చెప్పారు। మేము వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది। ఆ రోజే మళ్ళీ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని పిలిపించి మీరు గ్రామంలో రెండు వర్గాలు ఉన్నాయి కాబట్టి మీరు కూర్చొని మాట్లాడండి కూర్చొని మాట్లాడుకొని విలేజ్ సమస్య కాబట్టి విలేజ్ది మీరు కూర్చొని మాట్లాడండి అని తెలియజేయడం జరిగింది। మేము అదే దృష్టిలో పెట్టుకొని కూడా వేరే వర్గాలను కూడా మేము పిలిచాం కూర్చొని మాట్లాడదాం రండి అని కూడా మేము ఇప్పటికి కూడా ఎప్పటికైనా కూడా సిద్ధంగా ఉన్నాం రండి మాట్లాడదామని అని కూడా పిలిచాం చాలాసార్లు కూడా వాళ్ళు రాలేరు। ఈరోజు మండల అధికారి అయిన ఎంఆర్ఓ ఎంపీడీఓ గారు మాకు పిలిచి ఈ వర్గాలను కూర్చొని మాట్లాడుతుంటే సర్పంచ్ గ్రామ సర్పంచ్ అధికార పార్టీ సంబంధించిన గ్రామ సర్పంచ్ వాళ్ళ వర్గీయులు అందరూ కలిసి మా మీద బాడకోలు వగర్వ లాంగి బాడకోలు లంజడుకులు ఏం బిక్తారు పీక్పోండి అని ఈరోజు మా అందరిని తిట్టడం జరిగింది। ఒక గ్రామ ఉప సర్పంచ్ అని చూడకుండా కూడా ఈ శివాజీ విగ్రహ అభిమానులందరూ కూడా ఇది వర్తిస్తుందిగా మేము భావిస్తున్నాం వీళ్ళందరినీ కూడా తిట్టింది। మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గ్రామ ఉప సర్పంచ్ కానీ గ్రామ సర్పంచ్ వాళ్ళ వర్గీయులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇది శివాజీ విగ్రహం కోసం మేము ముందుకెళ్తున్నాం। ఇదిలో ఎట్లాంటి రాజకీయాలు లేవు ఓన్లీ ఒక శివాజీ విగ్రహ కమిటీ మెంబర్గా చెప్తూ ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు ఇలానే పోకడలు పోతే సహించేదే లేదు ఎంతకైనా తెగిస్తాం ఏదైనా చేస్తాం। మేము ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం। ఈ విషయాన్ని పై అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం।